హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ ఫోర్ న్యూస్. అయితే ఈరోజు చర్చించాల్సిన విషయం ఏమిటంటే, వ్యక్తిగత ఆస్తుల ఆన్లైన్పై ప్రజల్లో ఉన్న సందేహాలు, వాటికి సమాధానాలు తెలియజేయాలనుకుంటున్నాం. అవేంటో తెలుసుకోబోయే ముందు, మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. దీని ద్వారా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన న్యూస్ పాయింట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక ఆస్తులను ఎందుకు ఆన్లైన్ చేస్తున్నారు, దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వ్యవసాయ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నట్టే వ్యవసాయేతర ఆస్తులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్లతో పాటు ఇతర ఖాళీ స్థలాలపై యజమానికి ఉన్న హక్కును ధృవీకరించడంతో పాటు వాటికి రక్షణ కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశం. అయితే పంచాయతీ మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డు ఆధారంగా ఇండ్లను ఆన్లైన్ చేస్తున్నారు. ఇల్లు ఎవరిది, ఎవరి నుంచి ఎవరికొచ్చింది, ఆ తర్వాత వారసులెవరు, తదితర వివరాలు ఆన్లైన్ చేసి వాటిని మెరూన్ రంగ్ పాస్బుక్లో ముద్రించి ఇస్తారు. దీంతో ఏండ్లుగా ఉన్న ఆస్తి వివాదాలకు చెక్ పడటంతో పాటు భవిష్యత్తులో క్రయ విక్రయాలు సులభంగా పారదర్శకంగా జరుగుతాయి. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంది, మా వ్యక్తిగత వివరాలు ఇస్తే మా వివరాలు సేఫ్ గా ఉంటాయా అనేది చాలా మందిలో ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే భూ వివాదాలు లేని తెలంగాణను ఆవిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం. రికార్డులన్నీ పక్కాగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. వ్యవసాయ భూముల రికార్డులు దాదాపు క్లియర్ గానే ఉన్నాయి. వ్యవసాయేతర భూముల వివరాలు కూడా క్లియర్ గా ఉండాలనే ఈ ప్రక్రియ చేపట్టారు. అయితే ఇంటి యజమానితో పాటు ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనే వివరాలు తీసుకుంటున్నారు. కుటుంబానికి సంబంధించిన సమాచారం మొత్తం మెరూన్ పాస్బుక్లోకి చేరుతుంది. దీంతో వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంటే మీకు దీనివల్ల ఎలాంటి నష్టము జరగదన్నమాట. ఇక ప్రజల్లో మరోసారి తలెత్తే అనుమానం ఏంటంటే, ఆన్లైన్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఆన్లైన్ చేసుకుంటే ఎవరిని సంప్రదించాలి, సంప్రదించిన తర్వాత దీనికి ఫీజు ఎంత కట్టాలి అని. ఇప్పుడు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిని ఆన్లైన్ చేసుకోవడానికి ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. పంచాయతీ మున్సిపాలిటీ అధికారులే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటి పన్ను, నల్లా పన్ను మొదలైనవి బకాయి ఉంటే వాటిని చెల్లిస్తే సరిపోతుంది. ఇక ప్రజల్లో తలెత్తే ఇక నాలుగో ప్రశ్న, ఆన్లైన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు చూపించాలి అని. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇంటిని ఆన్లైన్ చేయడానికి అధికారి వచ్చినప్పుడు యజమాని ఆధార్ కార్డుతో పాటు వ్యవసాయ భూముల పట్టాదారు పాస్ పుస్తకం చూపించాలి. ఇంటి నెంబరు, పట్టాదారు పాస్బుక్ వివరాలు యాప్లో నమోదు చేయగానే మీకు సంబంధించిన వివరాలన్నీ అందులోకి వచ్చేస్తాయి. అయితే దీనికి ఎలాంటి డాక్యుమెంట్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేని వారు ఆధార్ కార్డుతో పాటు ఉపాధి హామీ కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు, జీరో అకౌంట్లలో ఏదైనా ఒకటి చూపిస్తే సరిపోతుంది. ఇక ఐదవ పాయింట్, ఇంటిని కొలిచేటప్పుడు యజమాని తప్పనిసరిగా ఉండాలా లేదా అని. అయితే యజమాని ఉంటే వివరాలు సమగ్రంగా నమోదు చేయడానికి వీలవుతుంది. ఎలాంటి అనుమానాలు కలిగినా వెంటనే నివృత్తి చేసుకోవచ్చు. ఖచ్చితంగా రాలేని పరిస్థితి ఉంటే బంధువులు లేదా అద్దెకు ఉంటున్న వారి సహాయంతో వివరాలు అందజేస్తే సరిపోతుంది. ఇక ఆరో ప్రశ్న, ఇల్లు లేకుండా స్థలం మాత్రమే ఉంటే దాన్ని ఆన్లైన్ చేస్తారా, దానికోసం ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి? అయితే ఇల్లు లేకుండా స్థలం మాత్రమే ఉంటే దాన్ని ఆన్లైన్ చేయరు. భవిష్యత్తులో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆన్లైన్లోకి ఎక్కించి పాస్బుక్ జారీ చేస్తారు. అక్రమ లేఅవుట్, వ్యవసాయ భూమిలో ఫ్లాట్ కొంటే దాన్ని ఎల్ఆర్ఎస్ పథకం కింద క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇండ్లను మాత్రమే ఆన్లైన్ చేస్తున్నారు. ఇక ఏడవ ప్రశ్న, కార్పొరేషన్ పరిధిలో ఆన్లైన్ ఎలా చేస్తున్నారు, దానికి ఏం డాక్యుమెంట్లు అవసరం? అయితే కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే దాదాపు అన్ని ఇండ్ల వివరాలు సిడిఎంఏ పోర్టల్లో నమోదై ఉన్నాయి. వారందరికీ పిటిఐఎన్ అనగా ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. ఇతర వివరాలు నమోదు చేయాలనుకునే వారి కోసం యజమాని ఫోన్ నెంబర్కు ప్రత్యేకంగా వెబ్ లింక్ను పంపుతున్నారు. దాని ఆధారంగా మీసేవ పోర్టల్లో వివరాలు సరిచూసుకోవచ్చు. ఆ ఇంటికి సంబంధించిన అదనపు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయవచ్చు. చివరగా ఇంటి యజమాని ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్వంతంగా వివరాలు అప్లోడ్ చేసుకునేందుకు tsmeseva.telangana.gov.in/ని సంప్రదించవచ్చు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ ధరణి పోర్టల్లో నమోదు కానున్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న వివరాలన్నీ పోర్టల్కు అనుసంధానమవుతాయి. తద్వారా భవిష్యత్తులో క్రయ విక్రయాలు సులభంగా జరుగుతాయని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో చూశారు కదండి,
వ్యక్తిగతంగా ఆస్తులు ఆన్లైన్పై ప్రజల్లో ఉన్న సందేహాలు ఏంటో మేము తెలుసుకొని మా పరిజ్ఞానం మేరకు మేము మీకు తెలియజేస్తున్నాం. అంతేకాని ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది మాత్రం కాదు. ఇట్లు విఎస్ ఫోర్ న్యూస్ యాజమాన్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని మాతో షేర్ చేసుకోవాలంటే మా వాట్సాప్ నెంబర్ 8801759075. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తుంది మీ విఎస్ ఫోర్ న్యూస్, నిరంతరం ప్రజల పక్షం.